సూళూరుపేట పట్టణ పరిధిలో విద్యుత్ శాఖ వారు వినియోగదారుల ఇబ్బందులను తెలుసుకోవడానికి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతం వారు పాల్గొని విద్యుత్ ఇబ్బందులు, నష్టాలను అధికారులకు తెలియజేశారు. ఎక్కువ ప్రాంతాలలో లో వోల్టేజ్ వస్తుందని, దానివల్ల చాలా నష్టపోతున్నామని, ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. సూళూరుపేటలో విద్యుత్ వినియోగం ఎక్కువైనా ట్రాన్స్ఫార్మర్లు మార్చడం గాని లేదా వాటి సంఖ్య పెంచడం గాని చేయలేదని విద్యుత్ అధికారులకు ప్రజలు తెలియజేశారు. మెగా అదాలత్తో ముఖ్యంగా లో వోల్టేజ్కి సంబంధించినటువంటి 9 వినతి పత్రాలు వినియోగదారులు అధికారులకు సమర్పించారు. ఇందుకు అధికారులు స్పందిస్తూ త్వరలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఆంజనేయమూర్తి, రామ్మోహన్ రావు, అంజనీ కుమార్, ఈశ్వరయ్య, విద్యుత్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.